ఎవరయ్యా ఆడ మనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా నువ్వేమన్నా ప్రమాయించావు రామరామా నేను ఎక్కడ ప్రమాయించానండి పర్సనాలిటీ బాగుంది దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చింది అని బాబతలాగా కనపడుతోంది అయ్యా తమరపాకలోకే పరిగెత్తింది అంటే తమర సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు అయ్యా అయ్యా మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను మీరు కాపలా ఉండండి వాళ్ళు రాళ్ళగొడతా నీ దేవన చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి ఆడదాను కూడా నీకేం తెలుసు రా కాపలా కద్దుగా అమ్మాయి నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు గాని నేను ఈ ఊళ్ళో మొకటం లేని మహారోజని నేనేం చేసినా అడిగేవాళ్ళేడు మునసొగ్గరణాలు ఇద్దరు నా గుప్పిట్లో ఉన్నారు ఏడుపు మానేసేయి మానేమన్నాను ఏడుపు మానేసేయి తిరిగి తిరుగు అబ్బో ఇదేం పోయే కాలమయ్యా నీకు ఈ చీర కట్టుకోవాలన్న మోజు నాకేం పుట్టలేదు మీ సలహా విని ఆ భాగ్యం దగ్గరికెడితే నా బూజు వదిలించి నన్ను ఈ పోజులో పంపాడు ఆ సూర్యం చచ్చి భయపడ్డావా లేదు పడ్డాను ఏం లాభం నా గుండెల్లో ఇంతవరకు పడలేదు చూడు మధు ఎందుకు ఇలా మాటి మాటికి వస్తావు ఏ నా రాక నీకు అంత బాధను కలిగిస్తుందా అది కాదు మధు నాకు సంతోషాన్ని కలిగించే ప్రతిదీ మీ నాన్నను బాధిస్తుంది గనక నేను బ్రతుకుతుంది మా నాన్న కోసం కాదు నీ కోసం నా సంతోషం కోసం నువ్వేమైనా చేస్తావా నిస్సందేహంగా అయితే మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకుని నువ్వు సుఖంగా కాపురించి నాకు చూడాలనుంది ఈ రోజు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు ఈ అరటి తోటలు ఈ చెరుకు తోటలు చూసి ఎంతో ఆస్తో వచ్చాను నువ్వేమో ఈ ప్రకృతి సౌందర్యాన్ని చవి చూపించకుండా పంపించేస్తాను పో మధు ఏమైంది మధు ఏమైంది ఏమిటి అదిగో ఆ రెండు పావులు చూడు ఎలా పోట్లాడుకుంటున్నాయా అది పోట్లాడు కాదు నీలాగే అవి కూడా విరహ వేదన అనిపిస్తున్నాయి నిన్ను ప్రేమించిన నేరానికే వాడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు ఈవేళ నీ మీద చెయ్యి కూడా వేశాడు అంటే వాడు రెక్కలు ముక్కలైపోతాయి పెళ్లి చేయరాదు నీకేం తెలియదు లోపలికెళ్ళి నా అసమర్థతను నేనే నరుక్కుంటున్నాను నా చేతకారితనాన్ని నేనే హింసించుకుంటున్నాను ఈ పౌరుషం మా నాన్న మీకు చూపిస్తుంటే ఈ పాటి నీ భార్యనే ఉండేదాన్ని ఆయన నీకు తలవంచి ఉండేవాడు కన్నెర చేద్దామన్నా కత్తి చేత పుచ్చుకుందామన్నా దిక్కులేని మా అక్క జ్ఞాపకం వస్తుంది మాకు నేను నీ తండ్రి మీద దౌర్జన్యం చేసి జైలు పాలైంది మా అక్క ఏమైపోతుంది యవ్వనంలోనే భర్తను పోగొట్టుకున్న మా అక్క మీద ఇప్పటికే దుర్మార్గుల కళ్ళు పడుతున్నాయి నా అండ కూడా లేకపోతే తనేమైపోతుంది పోనీ తెలివిగా నీ ఆస్తి నువ్వే సంపాదించుకో శర్మ మీ అరటిగెలను పక్క టౌన్లో అమ్మడానికి వెళ్ళాడు ఈ సంగతే చెప్పడానికి వచ్చాను వెళ్ళు చూడు తొందరగా వెళ్ళు నీ పంట తాలూకు డబ్బులు నువ్వు దక్కించుకో వెళ్ళు ఏమండి ఓ భాగ్యం
ఆహా ఏమి నా భాగ్యము నా గృహంబును పావనంబు చేయుటకు వచ్చితివా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా పెళ్ళ తలక్షణంగా అష్టవిధ వివాహాల్లో ఏ రకానికైనా సరే నేను రెడీ నీకు ఏ రకం కావాలి పెంటనే జరిగిపోవాలి గంటలో జరిపించేస్తాను నాకడ్డేంటి ఈ ఊరికి లాండా డ్రింక్ చార్జిని కానీ ఆ తర్వాత మీ తమ్ముడు వచ్చి గొడవ చేస్తే వాడికి తెలిసే లోపు మీరు నా మెల్లో మూడు ముళ్ళు వేయాలి మీరు నా భర్తని తెలిసిన మరుక్షణం వాడు మిమ్మల్ని ఏమి చేయడు చేయలేడు బాబు సూర్యు నువ్వు ఇక్కడున్నా మీ అక్క ఊర్లో పెళ్లి చేసుకుంటుండే ఆ మనసు రాగానే అవునరా అత్తోరింటికి వెళ్ళిపోయి ఉంటుంది కూడా బాబు శోభనం పెళ్లి కొడుకు టైం అయింది లేబో మున్సబ్ గారు ఇవాళ నువ్వు పెళ్లి కొడుకు పోయినాయా అసలు పెళ్లి కొడుకు మన భారత ఆఫీస్ గారు మీరు నన్ను హోల్సేల్ గా అపార్థం చేసుకుంటున్నారు నేను లేచింది లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోవటానికి కాదు మన ఫారెస్ట్ ఆఫీసర్ గారిని లోపలికి సాగనూరేళ్ళు పోతకో ఈ కాగితం మీద సంతకం చేసేయండి అన్ని శుభాలే జరుగుతాయి అవతల శోభనం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది వెళ్ళ ప్రస్తుతానికి నీ మొగుండి చూడా కట్టుకున్న పెళ్ళాన్ని పరాయి మగాడికి తార్చే నీలాంటి దౌర్భాగ్యుడు బతకూడదు నిన్ను బతకనివ్వను నిన్ను బతకనివ్వను బతకనివ్వను అక్క అక్క తమ్ముడు నువ్వు ఏ ఈతి బాధలకు ఏ రక్త బంధానికి ఖైదీవి కాకూడదని ఈ ఇంటికి నేను బందీగా వచ్చాను వాళ్ళ స్వార్థం కోసం మా ఆఫీసర్ కి నన్ను బలి పశువుగా అందించారు తమ్ముడు నా జీవితానికి ఒక ముగింపు వచ్చేసిందిరా నువ్వు మధులతని పెళ్లి చేసుకుని మీ ఇద్దరూ